హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము. సో మనం ఎప్పుడు సాటర్డే షాపింగ్కి వెళ్తాం కదండి, ఈరోజు సండే వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ నిన్న సాటర్డే మనకి ఉమెన్స్ మీటింగ్, అదే గ్రూప్ గ్యాదరింగ్ అయితే ఉంది కదండి, అక్కడికి వెళ్ళాం కదా. ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను, మీ అందరూ చూసే ఉంటారు. సో అందుకని చెప్పేసి నిన్న ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోలేదు. సో ఈరోజు సాటర్డే కదండి, అందుకని చెప్పేసి చిన్న షాపింగ్ అలాగే చికెన్ కొనుక్కోవాలి, చికెన్కి ఇవన్నిటికి వెళ్తున్నాము. దెన్ మనం షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత కుక్ చేసుకుని అప్పుడు భోజనం అయితే చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా మనం త్వర త్వరగా షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి. సో అందుకని చెప్పేసి టీ అయితే తాగేసి వెళ్తే బెస్ట్ కదా అని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాము. సో ఈ టీ తాగేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది. యాక్చువల్లీ నాకు టీ అయితే అంతగా నచ్చదు, నాకైతే కాఫీ ఇష్టం అన్నమాట. కానీ మా హస్బెండ్ ఏమో టీనే పెట్టమన్నారు. జస్ట్ ఇలా వంటగదిలోకి వెళ్ళి టీ వడకబెట్టుకుని వచ్చాము. ఫుల్ స్వెట్టింగ్ మాట, అంత హీట్ ఉంది. హ్యూమిడిటీ హీట్ అంటే ఒక మాకు ఒక 45 degrees ఉంటుంది అనుకుంటా, చాలా హీట్ అనిపించేస్తుంది. సో నేను టీ అయితే వడకబెట్టేసుకున్నాను. మా హస్బెండ్ బయట నుంచి వడలు తీసుకొచ్చారు. సో ఈ వడ తింటూ టీ అయితే తాగేద్దాం. ఇవి బయట గారెలు కదండి, ఫుల్ ఆయిల్ కింద ఉంటుందన్నమాట. అందుకు జస్ట్ టిష్యూలో వేసి నొక్కేస్తే ఆయిల్ అన్నీ కూడా పీల్ చేసుకుంటాయి కదా. సో సింగిల్ వడ విత్ టీ అన్నమాట. సో ఇలా అయితే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా బయటకు వెళ్ళాలి, చాలా చాలా పనులు కంప్లీట్ చేయాలి, 1 కల్లా బ్యాక్ వచ్చేయాలి. ఇంకోండి, చికెన్ ఉంటుంది కదా, చికెన్ కొనడానికి అజమాన్ అయితే వెళ్తున్నాము. ఫ్రెష్ చికెన్ అస్సలు ఎక్కడెక్కడ దొరకదన్నమాట, ఎక్కడో అజమాన్లో దొరుకుతుంది. సో ఇంకా చాలా చోట్ల దొరుకుతుంది కానీ మాకైతే తెలియదు. సో అజమాన్లో అయితే దొరుకుతుందన్నమాట. అలాగే షార్జాలో సజా అని చెప్పేసి ఒక ఎయిర్పోర్ట్ రోడ్ ఉంటుందన్నమాట, అక్కడైతే దొరుకుతుంది. ఇప్పుడు మనం షార్జా సజా దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో నాకు పేర్లు అంతగా తిరగవు, ఏమనుకోకండి. సో మనం చికెన్ తెచ్చుకోవడానికి చిన్న బాక్స్ అయితే పట్టుకెళ్దాము, లేదంటే కవర్లో వేసిస్తారు కదా, ఆ బ్లడ్ అది కార్ సీట్కి అంటుపోతుంది. సో బాక్స్లు ఇవన్నీ కూడా ఇందులో సర్దేశాను. ఒక బాక్స్ అయితే తీసుకుని మనం షార్జ్ అయితే వెళ్దాం. ఈ బాక్స్ సరిపోద్దా, బుజ్జి బాక్స్ చాలా. బాయ్ బావా, నిందా నువ్వు వెళ్ళిపో. ఇదండి సంగతి, ఇంకా సంత చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మిక్సీ గిన్న అక్కడ చూస్తావా? ఇంకా స్టార్ట్ అయితే అయ్యామండి. గుడ్డు పిల్లి పిల్లేది కనిపిస్తలేదు, అది ఈ మధ్యన కదా. బయట క్లైమేట్ అంత వేడిగా లేదు కదా, అంటే ఎండగా కాకుండా కొంచెం నీడగా అనిపిస్తుంది, కానీ మాకు మాత్రం గాబరో. ఇంకా మన మిక్సీ గిన్నె పాడైపోయిందని చెప్పేసి దానికి బెల్ట్ ఏదో ఉంటుంది కదా, ఆ బెల్ట్ వేయించడం కోసం షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ మిక్సీ గిన్నెలు బాగు చేస్తారు, అలాగే కొత్త మిక్సీ గిన్నెలు అమ్ముతారు. సో మనం ఇండియా నుంచి తీసుకొచ్చాం కదా ఈ మిక్సీ గిన్నె, సో మూత పాడైపోయిందన్నమాట. సో దానికి కొత్త బెల్ట్ వేయించడం కోసం ఈ షాప్కి అయితే తీసుకొచ్చాము. అయ్యి బాబా, ఈ బెల్ట్ అని చూస్తే అర్థమైంది ఎంత వరస్ట్గా ఉంది ఏంటి నా మిక్సీ గిన్నె అని చెప్పేసి. మనకి కొత్త బెల్ట్ అయితే వేశారన్నమాట. సో ఇది కొన్ని రోజులు పనిచేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి క్యాప్స్ అయితే తెచ్చుకోవాలి. మిక్సీ గిన్నె బెల్ట్ ఉంది కదండి, 5 dirhams మాట, మన ఇండియన్ మనీలో 150 rupees. మన ఇండియాలో ఆ మూత కూడా వచ్చేస్తుంది. లాస్ట్ టైం ఆ మూత ఇండియా నుంచి తీసుకొచ్చాను, అస్సలు ఆగట్లేదండి, త్వర త్వరగా పాడైపోతున్నాయన్నమాట మూతలు. సో ఒరిజినల్ మూత అయితే ఎక్కువ కాలం వస్తుంది, ఇది డూప్లికేట్ కదా, త్వర త్వరగా పాడైపోతుందన్నమాట. పోనీలేండి, అట్లీస్ట్ ఆ మూతకి బెల్ట్ అనేది దొరికింది, లేదంటే మిక్సీ గిన్నె ఏదన్నా ఆడుతుంటే మొత్తం చిందేస్తుందన్నమాట. సో అలా అయితే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ షాప్కి అయితే వెళ్తున్నాము. తర్వాత అలాగే గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇవన్నీ షాపింగ్ అయితే చేస్తాం కదా, అవన్నీ అయితే తీసుకోవాలి. అవునవును, ఇదివరకు మనం ఇటు సైడ్ ఉండేవాళ్ళం కదా అపార్ట్మెంట్స్లో, ఓవైల ఇదివరకు మేము ఇటు సైడ్ ఉండేవాళ్ళం అన్నమాట, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఎలా ఉందో ఏంటో కదా.
ఇప్పుడు మనం చికెన్ కొనుక్కోవడానికి షార్జా ఎయిర్పోర్ట్ కూడా దాటేసి ఆల్ దయాద్ రోడ్ అంట వెళ్తున్నాం అన్నమాట. అటు సైడ్ కదా షార్జా ఎయిర్పోర్ట్, అది అదిగోండి షార్జా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎదురుగుండగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తారంట. సో ఇప్పుడు మేము చికెన్ కొనడం గురించి దుబాయ్ నుంచి షార్జా వస్తున్నాము. చూడండి మరి ఫ్రెష్ చికెన్ దొరకాలంటే అంత ఈజీ కాదు. మనకి వెళ్ళేదారిలోనే ఇలా బోర్డ్స్ అయితే పెడతారు, ఇక్కడ కనిపిస్తుంది కదండి షార్జా లైవ్ స్టాక్ మార్కెట్ అని చెప్పి, అంటే బ్రతుకున్న కోళ్ళు మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా అమ్ముతారు. సో బల్క్లో కొనుక్కోవచ్చు లేదంటే సింగిల్ పీస్ కొనుక్కోవచ్చు, ఎలా అయినా కూడా మనకి ఇస్తారన్నమాట. అదే మన ఇండియాలో అయితే ఇలా వాకబుల్ డిస్టెన్స్లోని 10-15 నిమిషాలు ట్రావెల్ చేసి వెళ్ళి హ్యాపీగా అన్నీ కొనుక్కుని తెచ్చుకుంటాము. కానీ మాకు ఇక్కడ ఫ్రెష్గా అయితే ఏమీ దొరకవండి, అన్నీ ఫ్రోజన్ దొరుకుతాయి లేదంటే ఆల్రెడీ కట్ చేసేసి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టిన దొరుకుతాయి. సో మన కళ్ళ ముందు బ్రతుకున్నవి దొరకాలంటే కొంచెం కష్టమే. ఫిష్ అయినా చికెన్ అయినా మీట్ అయినా ఏదైనా సరే కొంచెం ఇలానే కష్టంగానే దొరుకుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కొనుక్కోవాలంటే ఇంతంత దూరం ట్రావెల్ చేసి వచ్చి కొనుక్కోవాలి. షార్జా లైవ్ స్టాక్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇవి ఆట్లకి మేతలు అనుకుంటా, మొత్తం పక్షులకి కుక్కలకి నక్కలకి అన్నిటికి అన్నిటికి మేతలన్నీ పక్కన ఉన్నాయి షాప్స్. కోళ్ళు బాతులు పావురాలు అన్ని అమ్ముతారు కదా. షాప్కి అయితే వచ్చేసామండి కోళ్ళు, అదే కోడి కొనడానికి, సారీ ఏమంటారు చికెన్ కొనడానికి అయితే వచ్చాము. సో మన ఇండియాలో బట్టల షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోండి రండి రండి అని ఎలా పిలుస్తారో ఇక్కడ వాళ్ళ షాప్స్కి అలా పిలుస్తారు అన్నమాట. సో మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు, ఇప్పుడు మనం అయితే వెళ్దాం. మనకి ఇక్కడ ఒక షాప్ కదండి, చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మా షాప్కి రండి మా షాప్కి రండి అని చెప్పేసి పిలుస్తూనే ఉంటారు. సో మేము ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చాము, ఇక్కడ మనకు నచ్చిన కోడ్ అయితే తీసుకోవచ్చు. పైన బలిసిపోయిన కోళ్ళు ఉన్నాయి చూడు, అయ్యే కోళ్ళు నాటుకోళ్ళ, ఇవి మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి కదా. కిట్నా కిలో అవుతాయి ఈ కోళ్ళు, ఎంత ఎలా ఉంటాయి చూడడానికి ఎగిపినట్లుగా. ఈ కోళ్ళు బాగుంటాయి బలిసిపోయినాయి. ఇవి అంతేనా? ఇదంతా కటింగ్ ఏరియా, ఇక్కడ డిజైన్స్ కూడా వేస్తారు మంచిగా. ఇంకా మనకి నచ్చిన కోడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేయడానికి వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలి. సో మనం ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడైతే కట్ చేయరండి, ఓన్లీ అక్కడ అమౌంట్ అయితే పే చేసేస్తాము. సో కట్ చేయడానికి వేరే ఒకళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తాము, మళ్ళీ వాళ్ళకి కట్ చేసినందుకు డబ్బులు అయితే ఇవ్వాలి. సేమ్ మన ఇండియాలో చేపలు కొనుక్కున్నప్పుడు ఒకళ్ళు చేపలు అమ్ముతారు ఇంకొకరు కటింగ్ చేస్తారు అలా ఉంటుంది కదండి, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఓన్లీ చికెనే కదండి, చికెన్ దొరుకుతుంది అలాగే గొర్రెలు మేకలు అలాగే బాతులు నాటుకోడి పారంకోడి రకరకాలవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మనం అన్ని షాప్స్ తిరిగి మనకు నచ్చినవి కొనుక్కోవాలి. కాకపోతే మేకలు గొర్రెలు ఏంటంటే అవి పెద్దగా కొనుక్కోవాలి, అంటే ఒకలాగా కొనుక్కోవాలి, మనకు అంత ఎక్కువైపోతుంది కదా. సో ఏమన్నా పార్టీస్ ఉన్నవాళ్ళు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు ఇలా బల్క్లో కొనుక్కోవచ్చు. సో మనకి ఓన్లీ సింపుల్గా ఒక కోడి సరిపోతుంది, అందుకని చెప్పి ఒక కోడ్ అయితే కొనుక్కున్నాము. మనం వెళ్తున్నప్పుడు అందరూ కూడా మన వంకే చూస్తారన్నమాట, మా షాప్కి రండి మా షాప్కి రండి అని చెప్పేసి పిలుస్తూనే ఉంటారు.
మన ఇండియాలో ఎప్పుడు ఇలా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మీకేమనిపించదు. మాకేంటంటే చూడక చూస్తాం కదా, చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం అన్నమాట, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బాగుంటాయని చెప్పేసి. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ చూడగానే ఎంత ఫీల్ అవుతామో, ఇలా ఫ్రెష్ మీట్ చూడగానే అంతే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఏంటంటే ఎప్పుడు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసినవి ఫ్రోజన్వి తింటూ ఉంటాం కదా, ఒకేసారి ఇలా ఫ్రెష్వి కొనుక్కుని వచ్చి కుక్ చేసుకుని తింటే అసలు అమృతం తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ గొర్రెలు మేకలు కాకుండా మనకు ఆవు పాలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఆవులు కూడా ఉంటాయి, ఇంకో పక్కన ఉంటాయి ఆవులు, ఆ ఆవు పాలు కూడా అమ్ముతారు. చక్కగా మనకు ఆవు పాలు కావాలంటే ఆవు పాలు కూడా కొనుక్కోవచ్చు, పాలు కొనుక్కోవచ్చు, ఎగ్స్ కొనుక్కోవచ్చు, అన్నీ కూడా ఉంటాయి. సో నడుచుకుని అయితే ఇంకా వెళ్ళట్లేదండి, ఎందుకంటే మనం కొనుక్కోలేని దానికి అక్కడికి వెళ్ళి వీడియోస్ ఫోటోస్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. మనకు కావాల్సింది కొనేసుకున్నాం, వచ్చేసాం ఇంక అంతవరకునే. సో ఫైనల్గా చిన్న కోడ్ అయితే తీసేసుకున్నాము, ఇంకా రిమైనింగ్ షాపింగ్ చేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఇది ఏరియా షార్జాలో సజా అన్నమాట. సో ఇక్కడికైతే వచ్చాము. కోడి మనది ఆల్రెడీ కట్ చేస్తున్నారు అన్నమాట. సో కట్ చేసినప్పుడు వీడియో తీయకూడదు, అంటే తీయొచ్చు, తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసామనుకోండి క్లైమ్ వస్తుంది అన్నమాట, అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అంటే జీవుల్ని హింసించినట్టు కదా, అలాంటి వీడియోస్ మనం యూట్యూబ్లో పోస్ట్ చేయకూడదు. సో అందుకని చెప్పేసి వీడియో అయితే తీయట్లేదు. సో మేమైతే కారులోకి వచ్చి కూర్చున్నామండి, వాళ్ళంతా కట్ చేసేసి క్లీన్ చేసి అప్పుడు పిలుస్తారు. సో చక్కగా మంచి ఫ్రెష్ కోడి మాట, ఇంకా చాలా ఉంటాయి, మేకలు, గొర్రెలు, ఒంటి మాంసం, అలా రకరకాలవన్నీ ఉంటాయి అన్నమాట. బాతులు చూసారా, బాతులు ఇవన్నీ కూడా రకరకాలవన్నీ కూడా అమ్ముతారు. సో నెక్స్ట్ టైం ఇంకొకసారి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా వీడియో అయితే కవర్ చేస్తాను. ఇప్పుడైతే టైం లేదండి, ఇంటికి వెళ్ళాలి, కుక్ చేసుకోవాలి, తినాలి, బోల్ అంత టైం పడుతుంది. సో మన చికెన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఏదో వచ్చాయన డబ్బాలో పెట్టే డబ్బా. ఇదండి మన చికెన్ అయితే వచ్చేసింది, డబ్బాలో పెట్టేసాము. సో ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకుని చక్కగా చికెన్ కర్రీ వండుకుందాము. సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి. సో రెగ్యులర్గా తీసుకునే గ్రాసరీస్ ఉంటాయి కదా, ఆ గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. సో నెస్టో ఉంటుంది కదా, నెస్టోకి అయితే వచ్చాము. అసలు దుబాయ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అని కూడా అడుగుతున్నారు. సో మేమైతే వీక్లీ వన్స్ అయితే షాపింగ్కి వస్తామండి. ప్రతి ఒక్కరికి ఒకేలా ఖర్చు అవుతుందని అయితే ఏం చెప్పలేము, మన ఖర్చులు బట్టి అమౌంట్ అనేది అవుతుంది కదా. సో ఎంత అవుతుంది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మేమైతే వారానికి ఒకసారి అయితే షాపింగ్కి వస్తాము, సాటర్డే ఆర్ సండే. వీక్లీ వన్స్ అయితే షాపింగ్కి వస్తాము. వచ్చామంటే మినిమం ఒక 200 దరమ్స్ లేదంటే 150 దరమ్స్ ఖచ్చితంగా అవుతుంది. నేను చాలాసార్లు మన ఛానల్లో వీకెండ్ షాపింగ్ అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అసలు దుబాయ్లో ఫ్యామిలీ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. సో జస్ట్ చిన్న ఐడియా వస్తుందని చెప్పేసి వీకెండ్ షాపింగ్లో ఖర్చులు ఎలా ఉంటాయని చెప్పేసి అప్పటికప్పుడే నేను వీడియోలో చెప్తున్నాను. సో మనకి వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీ అన్నీ అయిపోతాయి అన్నమాట. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పాలు, పెరుగు ఇవన్నీ కూడా వారానికి సరిపడగా తెచ్చుకుంటాము. సో ఫ్రిడ్జ్లో ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి వీక్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోతున్నాయి. ఇక్కడ పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అన్నమాట, అది మనకి ప్లస్ పాయింట్. ఒక మినిమం 5 డేస్ ఎక్స్పైర్ డేట్ అయితే ఉంటుంది, పెరుగు అయితే మినిమం ఒక 10 డేస్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తెచ్చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అస్తమాట్లు సూపర్ మార్కెట్కి వెళ్ళే పని కూడా ఉండదు అన్నమాట. సో అలా వీక్లీ ఒకసారి అయితే షాపింగ్ అయితే చేస్తాము. అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం అన్నమాట, ఇలా గిన్నెలు, బొచ్చులు ఇలాంటివన్నీ చెప్పి ఎక్స్ట్రా ఖర్చులు పెడుతూ ఉంటాము. ప్రతి వారం కూడా ఏదో ఒక వేస్ట్ ఖర్చు ఖచ్చితంగా పెడుతూనే ఉంటాం మేమైతేని. ఇదిగోండి ఈ వారం అయితే మట్టి కొండ కనిపించిందని చెప్పేసి మట్టి గిన్నె అయితే కొన్నాము. సో మట్టి కొండలో వంట చేస్తే మంచిది అంటున్నారని చెప్పేసి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అంతకుమించి అయితే ఎక్స్ట్రా ఏమీ కొనలేదు. అలాగే కాఫీ పౌడర్ ఆఫర్ పెట్టారని చెప్పేసి అవి కూడా ఎక్కువ తీసుకున్నాము. ఈ
ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. తెచ్చుకున్న లగేజ్ అంతా మంచిగా సర్దేసుకుని సో వంట అయితే చేసుకోవాలి. నేనైతే చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నైట్ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. ఇదే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ నుంచి సామాన్లు అన్నీ తీసుకొచ్చాం కదా, అవన్నీ కూడా చెక్క చెక్కమంటూ సర్దేద్దాము. అలాగే మట్టి కుండ తీసుకున్నాం కదండి, ఆ మట్టి కుండ ఎలా క్లీన్ చేయాలో కొంచెం ఐడియా ఉంది, అది కూడా క్లీన్ చేసేద్దాము. సో వాటర్లో డిప్ చేయాలి ఫస్ట్ అయితే ఒక 6 అవర్స్ అనుకుంటా. చూద్దాం అదైతే మనం ఏంటది వాటర్లో పెట్టేసి నానబెట్టేసి తర్వాత వాడుకోవడానికి ట్రై చేద్దాం. కొన్ని వీడియోస్ చూద్దాం మనం కూడాని, చూసి స్టార్ట్ చేద్దాం. ముందైతే ఆకలేసేస్తుంది. సో నిన్న పప్పు అయితే మిగిలిపోయిందన్నమాట, ఆ పప్పుతో తెచ్చుకున్న చపాతి ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, అదైతే తినేద్దాము. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ అంతా కూడా ఓపెన్ చేసానమాట. సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నమాట. ఈ మిల్లెట్స్ లేకపోతే మనకి ఫ్రిడ్జ్ అంతా చాలా ఖాళీగా ఉందిను. సో ఇవి మిల్లెట్స్ తీసేసి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు, బయట పెడితే పాడైపోతాయేమో అనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా డబ్బాలు, ఎక్కడ చూసినా కవర్స్ అన్నమాట. ఇంకా ఏదోలా అయితే సర్దేద్దాము. ఏంటంటే ఈసారి ఎక్కువ వెజిటేబుల్స్ ఇలాంటివి అయితే తీసుకురాలేదండి. సో ఎప్పటికప్పుడు తీసుకొద్దామని చెప్పేసి తక్కువ షాపింగ్ అయితే చేసాము. ఇవన్నీ కూడా మనం టక్ టక్ మంటూ సర్దేద్దాం. ఒకసారి మా ఆయన చూడండి, పచ్చిమిర్చి ముచ్చుకులన్నీ కూడా షాప్లోనే క్లీన్ చేసేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసే పని ఉండదు. సో చక్కగా ఇలా ముచ్చుకులన్నీ తీసేసి కవర్లు అయితే వేస్తారన్నమాట. చక్కగా ఇవన్నీ బాక్స్లో వేసేసుకుని సర్దేసుకోవడమే. ఎండ్రాయిల్ ఉంటాయి కదండి అవి మాట, ఎండ్రాయిల్ అయితే కొన్ని తీసుకొచ్చాము. ఈ చిన్న ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 46 రూపీస్ మాట. సో కొన్ని అయితే ఉన్నాయి, ఒకరోజు ఏదైనా కర్రీలో వేసుకోవడానికి బాగుంటుంది. పరోటాకి పప్పు కాంబినేషన్ అన్నమాట, అసలు డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడికిప్పుడు కర్రీ వండుకుని అంత లేట్ అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి ఇంకేం చేస్తాం, పప్పు వేస్ట్ చేయలేం కదా, నిన్న పప్పు మిగిలిపోయింది. సో అందుకని చెప్పేసి మనమేమో నిన్న పార్టీకి వెళ్ళాము. సో నా వంతు పప్పు అయితే మిగిలిపోయింది, మా హస్బెండ్ది తినేశారు, నాదైతే మిగిలిపోయింది అన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. నా తెలిసి ఇప్పుడు పప్పు బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి. ఇది తినేసి మనం కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసే వీడియో అయితే తీయకూడదు అనుకుంటున్నాను, ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా. పర్లేదు, పప్పు కాంబినేషన్తో పళ్ళ బాగానే ఉంది, పుల్ల పుల్ల ఉంది పప్పు మాడికమాట. అయితే పొద్దున్న అక్కడికి వెళ్ళి ఇంటి కొత్తలోకి ఎంతైంది 1:30 అయింది, కోడి కొనుక్కోడానికి వెళ్ళి వీడియో తీసాను మీ ఫోన్ పెడతాను. దానికి బొచ్చేలే సార్ ఇంకా నా కోడికి సచ్చిపోయిన కోళ్ళ ఉన్నాయి. ఇప్పుడు మేము కొన్న కొడుకు బొచ్చులేదు సార్ ఇంకని. నేనేమో ఆ కోడికైనా తెగులు వచ్చేసిందేమో.
అన్నయ్యతో మాట్లాడుతూ చికెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఎందుకు ఉంచేసానంటే, మీరు చాలామంది అడుగుతున్నారు కదా అక్క కొంచెం స్టైల్గా మాట్లాడండి, కొంచెం స్టైల్గా మాట్లాడండి అని చెప్పి. ఇంకా నేను వీడియోలో కొంచెం స్టైల్గా మాట్లాడడానికన్నా ట్రై చేస్తున్నాను. నిజంగా నా ఒరిజినల్ స్లాంగ్ వింటే ఇంకా భయపడిపోతారన్నమాట, అంత దారుణంగా ఉంటుంది నా స్లాంగ్. ఆల్రెడీ అన్నయ్యతో కాల్లో మాట్లాడుతుంది విన్నారు కదా, అలా ఉంటుందన్నమాట నా స్లాంగ్ వచ్చి. మధ్య రకంగా స్టైల్గా మాట్లాడడం అంటే చాలా కష్టము. సో మనకి ఫస్ట్ నుంచి ఎలా అయితే మాట్లాడతామో అలా మాట్లాడడమే బెస్ట్. మధ్యలో స్టైల్గా మాట్లాడడం అంటే ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే. అందుకని చెప్పేసి నేను అస్సలు మాట్లాడడానికి కూడా ట్రై చేయను, నా వేలో నేనైతే మాట్లాడతాను అనమాట. సో నచ్చిన వాళ్ళే చూస్తారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేస్తారు. సో ఎప్పుడు కూడా మన ఒరిజినాలిటీని ఎప్పుడు కోల్పోకూడదు అన్నమాట. ఎప్పుడు మనం ఎలా ఉంటామో అలా ఉంటేనే బెస్ట్. చక్కగా కర్రీ అలాగే ఫ్రై ఇవన్నీ కూడా వేసాను, చీచి వేసాను అన్నానండి, చేసేసాను. అవైతే ఆ రూమ్లో పెట్టేశానండి. ఇంకా అలాగే కుక్కర్ కూడా పెట్టేశాను, రైస్ మొత్తం డిషెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను. వామ్మోయ్ ఫుల్ స్వెట్టింగ్ చూసారా, టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు. నాకు తెలిసి 2 దాటేసి ఉంటుంది అన్నమాట, రైస్ తినేటప్పటికి మీకు 3 అయిపోతుందేమో. సో నేనైతే రైస్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు ఫుడ్ అయితే తినాలి. ఇంకా కటోర నానబెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కటోర అంటే చాలామంది కామెంట్ చేశారన్నమాట, కటోర అంటే ఏంటి అని చెప్పేసి. కటోర అంటే ఇలా ఉంటాయండి గింజలు, అదే ఇలా రాళ్ళ కింద ఉంటాయన్నమాట, బాదం గుమ్మ అంటారు. మనకి చాలా స్టోర్స్లో దొరుకుతాయి, డ్రై ఫ్రూట్ షాప్లోని, అమెజాన్లో దొరుకుతాయి, ఇంకా ఏమైనా కిరాణా షాప్లో దొరుకుతాయి ఏమో, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉంటాయన్నమాట, రాళ్ళల్లో ఉంటాయన్నమాట. వీటిని నానబెట్టేసుకుని ఒక 6 అవర్స్ 7 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత తింటే బాడీలో ఏదైనా హీట్ ఉంటే పోతుంది. సో ఈరోజు మనం చికెన్ కర్రీ తింటున్నాం కదా, హీట్ చేయకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇదైతే మనం నానబెట్టేద్దాం. ఇదిగోండి వాటర్ అయితే వేసాను, ఇది క్యాప్ క్లోజ్ చేసేస్తే ఈవినింగ్కి జెల్లీ కింద ఫామ్ అవుతుంది. సో అప్పుడు తినొచ్చు. కుండ కొన్నాం కదండి, సో ఇది ఏంటంటారు క్లీన్ చేసే పద్ధతి ఏదో అంటారు కదా. సో అది ఫస్ట్ అయితే వాటర్లో పెట్టేస్తున్నాను. ఇంచుమించు ఒక 6 అవర్స్ అన్న వాటర్లో ఉంచేయాలి. ఇందులో సర్ఫ్ వేయాలో లేదో నాకు ఐడియా లేదు, నేను చిన్న కొంచెం లిక్విడ్ అయితే వేస్తాను. నేనైతే కొంచెం లిక్విడ్ అయితే వేస్తున్నాను. ఇంకా నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయానండి, లంచ్ కూడా తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు లంచ్ అయితే చేసేయాలి, చాలా టైం అయిపోయింది, టైం వచ్చేసి 2:30 అంత అయిపోయింది. ఒకసారి చూడండి కర్రీ కూడా వేడివేడిగా బాగుందన్నమాట. ఇంకా అలాగే రైసు, ఇదేంటది ఫ్రై, ఇలా పెరుగు మొత్తం అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము. నేనైతే చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ చేశాను. ఫ్రెష్ చికెన్ కదండి, టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. సో మా ఇంట్లో కారం అయితే డల్ అయిపోయిందన్నమాట, అంటే రెడ్డిష్ కలర్లో లేదు, సో నార్మల్ కలర్లోకి వచ్చేసిందన్నమాట. అప్పుడే 1 ఇయర్ అయింది కదా తీసుకొచ్చి. సో కారం రెడ్గా ఉంటే కర్రీ కలర్ఫుల్గా కనిపిద్దునేమో, కలర్ఫుల్గా కనిపించకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్పైసెస్ కానీ, కారం కలర్ తగ్గిపోయినా కానీ టేస్ట్ కానీ అలాగే స్పైస్ కానీ చాలా బాగుంది. నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేను పెరుగు అయితే వేసుకుంటలేదు రైస్లోని, అప్పుడే 1 ఇయర్ నుంచి అనుకుంటా నాకు అస్సలు అన్నంలో పెరుగు వేసుకోబుద్ది కావట్లేదు. సో పెరుగు వేసుకుంటుంటే అదేదో ఏదో అనిపిస్తుందన్నమాట. సో పెరుగు అయితే ఎలా అవాయిడ్ చేసేస్తున్నాను. సో మా హస్బెండ్కి ఏం కావలేదు, నాకైతే భోజనం అయిపోయింది. ఎండ కదండి, ఇంత ఎండకి వేడివేడి కూర కారం కారంగా అసలు తినలేకపోతున్నామన్నమాట, అలా అయితే ఉంది. సో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిషెస్ వాష్ చేసినప్పుడల్లా వేస్టేజ్ వాటర్ ఉంటాయి కదండి, అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఈ సిలికాన్ గుమ్మ ఏదైతే ఉందో అదంతా ఊడిపోయింది. సో మళ్ళీ కొత్తగా పెడదామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ అయితే ఇలాంటి పనులేమి వాళ్ళకి అస్సలు అలవాట్లేదు అన్నమాట, అంటే మా హస్బెండ్కి ఎలా అసలు అలవాట్లేదు అనుకుంటా. ఇలాంటి పనులు ఏమైనా చేయమంటే నాకు రాదని ముందే చెప్పేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంట్లో నేనే చేస్తూ ఉంటాను. సో ఇవంతా ముందు క్లీన్ చేసి ఇచ్చేస్తే వేరే ఆయన వచ్చేసి సిలికాన్ పెడతాను అని చెప్పేసి అన్నారన్నమాట. సో ముందు నీట్గా క్లీన్ చేసేసామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే నేను ట్రై చేస్తాను ఇవి అనేసి అన్నారు, కానీ తనకైతే అస్సలు రావట్లేదు అన్నమాట. ఇంకా నేనైతే ఇలా సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను.
ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నాకు డ్రెస్ మార్చుకోవడం మళ్ళీ వేసుకోవడం ఇదే పనిగా ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా అలాగే ఇంకా ఇలాగా వాటర్ కారుతూ ఉంటే ముందే చిరాకు వచ్చేస్తుంది కదండి. సో అప్పుడప్పుడు మాకు ఇంచుమించు 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఇలా సిలికాన్ పెట్టించుకుంటూ ఉంటాం అన్నమాట. పాతది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టించుకుంటూ ఉంటాము. అసలే ఇక్కడ అంతంత మాత్రం సింకులు, వీటిని కూడా మంచిగా చూసుకోకపోతే ఇంక ఇది కూడా ఉండదు అన్నమాట. సో ఈరోజు మా డే అయితే ఇలా గడిచిందండి. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.